చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో నూతన ఎండీగా పి సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంస్థ అభివృద్ధికి పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఎండీ పి సుబ్రహ్మణ్యం కు ఎండీ దళిత నాయకులు కన్నా శాంతిపురం తిమ్మరాజు, రామకుప్పం చంద్రగుడిపల్లి మునిస్వామి, విజయ్ కుమార్, మునీంద్ర, శశి, మల్లేష్ మరియు సిబ్బంది సాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం వేస్తారు ఇంత పర్సంటేజ్ అనేసి నెక్స్ట్ మార్పు కట్టాల్సిన పని లేదు. కొంతమందికి వచ్చింది ఏదేమంటే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కదా కంపల్సరీ కట్టాలేమో లేకపోతే కట్ చేస్తారు మున్సిపాలిటీ పరంగా కట్ చేస్తారనే ఒక ఇది జరుగుతుంది. మాకు ఇంకా రూల్ రాలేదు. మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కట్టాలా అనే ఇదేం లేదు. చూస్తాం దానికి ఏదైనా ఉంటే కూడా నేను పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాను కదా. మన డిస్కమ్ ఉంది, డిస్కమ్ సిఎండి గారు ఉన్నారు, ఆయనతోనూ నేను డిస్కస్ చేస్తాను ఇట్లా ఉంది సార్ ప్రాబ్లం అనేసి. తర్వాత ఇంకక్కడ మన పాలక వర్గము చైర్మన్ డైరెక్టర్ ఉన్నారు. కార్యాచరణ చేస్తున్నాం. దీనికి ఎటువంటి సంకల్పం చేస్తే మనము వీళ్ళకి మనం ఆశ్రయం కలిగించండి. ఒక దృక్పథంతో సేవా సదనం వృద్ధాశ్రమం ఒక పేరుతో ఒక 9 మంది కమిటీ మెంబర్లు మేము ముందుకు వచ్చాము. దీనికి ఇంకా మేము భవన నిర్మాణం చేపట్టలేదు. ప్రస్తుతం మేము కార్యక్రమాలు సేవా సంఘం వృద్ధాశ్రమ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. త్వరలోనే భవన నిర్మాణంకి మేము శంకుస్థాపన చేయాలని అడిగి ఉన్నాము. అలాగే మా నోటీస్కి వచ్చినటువంటి ఒక వృద్ధులైనటువంటి ఈయనకు మేము ఇవాళ ఈ 3 చక్రాల వాహనాన్ని ఇవ్వాలని అనుకున్నాము. ఎందుకంటే ఈయన నడుస్తూ నడవలేక చాలా ఇబ్బంది పడతారు, వయసు అయిపోయింది. సో ఈ కరోనా సమయంలో ఈయన చాలా ఇబ్బందిగా చూస్తుంటే మేము అందుకనేసి మేము ఈ ఆశయంతో హోమ్ సాధించాము. సేవాసం ఉత్సాహం తరఫున ఈ సైకిల్ మేము ఆయన వితరణ చేశాము. ఈ కమిటీలో మాకు ముఖ్యంగా డాక్టర్ సోమశేఖర శాస్త్రి సోమస్వామి గారు ముందుకు వచ్చి దాతగా మాకు ఈ సైకిల్కి ఆయనే మాకు కార్యాచరణ చేసి దానికి సంబంధించిన ధనం కూడా వారే సమకూర్చారు. సో వారి ఆధ్వర్యంలో అది సేవా సదన కమిటీ వాళ్ళందరి తరఫున తిరుపతి గంగమూరి చైర్మన్ వారి ద్వారా ఇది మనము సైకిల్ ఇవ్వడం వితరణ చేయడం జరిగింది. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేపడతామని ఇక్కడ త్వరలోనే ఉత్సాహము మేము నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.